రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎగువ మానేరు కుడి కాలువ నుండి వచ్చే కాలువలోని వ్యర్థాలు మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. వ్యర్థాల మూలంగా నీటి ప్రవాహం తగ్గిపోవడంతో తెర్లుమద్ది శివారు ఆయకట్టు ప్రాంతానికి నీరు అందడం లేదని రైతుల నుండి విన్నపాలు రావడంతో అధికారులు స్పందించారు. సమస్య పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చిన మంత్రి కేటీఆర్ కు గ్రామ సర్పంచ్ కలకొండ కిషన్రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, మాజీ సర్పంచ్ కీసరి కృష్ణ, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మానేరు దూరే ఆయకట్టినటువంటి నిర్మతి గ్రామానికి ముస్తాబాద్ నుండి ఈ చివరటువంటి గ్రామ సరిహద్దులు చెట్టు మొక్కలు విపరీతంగా పెరగడం వల్ల నీటికి మానేరు సంబంధించిన నీళ్లు తిరుమతి గ్రామానికి అందడం లేని ఆ గ్రామ రైతులు గ్రామ సర్పంచ్ గారు ముక్తకాటంతో మన మండల్బాడీలో వారు చెప్పిన విధంగా అదే అది అధికారుల దృష్టికి పోయి అధికారులు వెంటనే స్పందించి తక్షణమే ఈ పనిచేసి ఈ కాలువను శుభ్రం చేసి తిరుమతి గ్రామానికి మానేరు నీటిని పుష్కలంగా అందే విధంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేసినందుకు అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మంత్రి కేటీఆర్ గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మానేరు ఒకప్పుడు మనకు ఎంత ఏ విధంగా ఉండే అంటే ఇప్పుడు ఎందుకంటే ఈ చెత్త చెదరంతో మన రైతులు కూడా ఎందుకంటే ఇదివరకు మన గ్రామాలలో అందరు రైతులు శ్రమదానం చేసుకొని కాలువలు శుభ్రం చేసుకునే విధంగా ఉండే ఇప్పుడు కనీసం రైతులు పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులు ఏంటంటే ఈ వంట మేము తీయమనే టైంలో వాళ్ళు ఉండి ఇలా జేసీబీ యంత్రాలతో యంత్రాల సాయంతో మనం తీసే పరిస్థితి వచ్చింది. మనది మనం శుభ్రం చేసుకుంటే కూడా ఇలా మనకి ఇటువంటి పరిస్థితి ఉండపు. ఇలా రైతులకు కూడా అందరూ ఇదివరకైతే గతంలో ఎట్లా చేసుకుంటే అట్లా చేసుకుంటే బాగుంటుంది. మన ఇంటిని మన ఇంట్లో శుభ్రం చేసుకుంటాము, మన కాలువను మనం శుభ్రం చేసుకుంటే కూడా మనకు బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇప్పటికైనా ఈ తిరుమతి గ్రామానికి సంబంధించినటువంటి నీళ్లు పోయే విధంగా అధికారులు కృషి చేస్తున్నారు. మన మంత్రి గారు కూడా ఇమీడియట్ మంత్రి గారు దృష్టి కోరుతూ ఇమీడియట్ దీనికి